గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన మొదటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి 2,02,95,000 రూపాయలతో బడ్జెట్ ను ఆమోదించారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేస్తూ పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి వేణు మాట్లాడుతూ మొదటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బలవంతంగా జరిగిందని పట్టణంలో ముందుగా పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరా అందించడం కోసం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించాలని రానున్న వర్షాకాలంలో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించాలని కూలగాయల మార్కెట్ను ఆధునీకరించాలని అలాగే రోడ్డు పక్కన విక్రయించే పళ్ళు కూరగాయల దుకాణదారులకు కూడా ప్రత్యేకంగా మార్కెట్లో స్థలం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొదటి సమావేశం చాలా ఫలవంతంగా జరిగింది. ప్రధానంగా ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు పట్టణంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యని ఎలా పరిష్కరించాలి, పట్టణ ప్రజలకి రక్షిత మంచినీటిని అందించడంలో ప్రస్తుతం ఉన్నటువంటి వనరుని పూర్తిగా ప్రజలకి అవగాహన కల్పించి అందించాలనేటువంటి లక్ష్యం. ఇప్పటికే 15,000 ఇళ్ళు ఉంటాయి పట్టణంలో, 1,500 మంది మాత్రమే రక్షిత మంచినీరు తాగుతున్నారు. అంటే గతం నుంచి బోర్ వాటర్ ఇచ్చి మున్సిపాలిటీ కూడా బోర్ నీటిని సప్లై చేసేవారు, కానీ వారి వెళ్ళలో మనం ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు బోస్ గారు తిరుమతి గారు అందరం కలిసి చేసినటువంటి కృషిలో భాగంగా వెళ్ళ వాటర్ ప్లాంట్ మనకి సిద్ధమైనటువంటి సందర్భంలో సుమారుగా 7,500 కుటుంబాలకి రక్షిత మంచినీరు ఇమీడియట్గా అందించడం కోసం ప్రజల్ని అప్రమత్తపరిచి అవగాహన కలిగించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడవది మార్కెట్ని ఎలాగ ఆధునీకరించాలి, అధునాతమైనటువంటి వసతులతో వెజిటబుల్ మార్కెట్ ఫిష్ అండ్ మటన్ మార్కెట్ని చికెన్ మార్కెట్ని తయారు చేయాలి, ఎవరైతే రోడ్ల పక్కన ఈ క్రయ విక్రయాలు చేస్తున్నారు వెజిటబుల్ షాప్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించి నూతన మార్కెట్ నిర్మాణం చేయాలి. వీటితో పాటుగా పట్టణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం కోసం ఇంటింటా ఒక మొక్క మనకి ప్రాణవాయువు ఇచ్చినటువంటి మొక్కల్ని మనింటినా పెంచుకోనేటువంటి ఒక బాధ్యతని ప్రజలు తీసుకోవడం కోసం కేవలం రోడ్ల పక్కన రోడ్ల మీద మొక్కలు పెంచడం కాకుండా ఇంట్లోనే ప్రత్యేకమైనటువంటి ఈనాడు ఇండోర్ ప్లాంట్స్ చాలా వచ్చాయి, ప్రతి ఇంట ఒక మొక్క పెంచాలి. మీరు రోజు